భారత పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా 4 ప్రధానమైనటువంటి అంశాల మీద బిల్లులు పెట్టారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ దాన్ని రద్దు చేస్తూ, అందులో క్లాస్ 2, క్లాస్ 3ని రద్దు చేస్తూ వారికి ఇస్తున్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని సంపూర్ణంగా వమ్ము చేశారు. రెండవది 35A దాన్ని రద్దు చేశారు. 370 అధికరణ ప్రకారం కాశ్మీర్కు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఈ ప్రతిపత్తి ఉండాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. కమ్యూనికేషన్సు, డిఫెన్సు, ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇవి కేంద్ర ప్రభుత్వం చూడాలని, మిగిలినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని ఆర్టికల్ 370 క్లాస్ 2, క్లాస్ 3 చెబుతున్నాయి. అలాగే 35A ప్రకారం కాశ్మీర్లో పుట్టి పెరిగినటువంటి వారికి మాత్రమే కాశ్మీరులో ఉద్యోగాలు చేసే హక్కు, కాశ్మీర్లో ఆస్తి హక్కు ఉంటాయి. ఇతరులకు ఈ హక్కు ఉండదు. ఈ రకమైనటువంటి శాసనం వాస్తవానికి 1935-36లో మహారాజా హరిసింగ్ తీసుకొచ్చారు. కాశ్మీర్ చాలా సుందరమైన ప్రాంతం కానీ చాలా పేద రాష్ట్రం. ఆనాడు భూ కేంద్రీకరణ తీవ్రంగా ఉండేది. ప్రజలు దుర్భరమైన దారిద్ర్యంలో ఉండేవారు. ఉన్న చిన్నపాటి ఆస్తులను ఇతర ప్రాంతాల వారికి అమ్ముకుంటారనే భయంతో కాశ్మీర్ ప్రజల కోసం అట్టే పెట్టాలనే ఆలోచనతో ఈ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. దాన్ని 35A భారత రాజ్యాంగంలో తర్వాత స్వాతంత్రానంతరం చేర్పించడం జరిగింది. ఇది ఏదో స్వాతంత్రం తర్వాత వచ్చిన కొత్త చట్టంలాగా, ఇది ముస్లిం మెజారిటీ పాపులేషన్కు రక్షణ కల్పిస్తుందని, హిందువులు అక్కడ వెళ్ళడానికి వీల్లేదని ఒక తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఇది వాస్తవం కాదు. హిందువులైనా ముస్లింలైనా అక్కడ ఉన్నటువంటి వారికి ఆ హక్కు ఇద్దరికీ ఉంది. ఇందులో ఒక నెగటివ్ ఫినామినా ఉంది. కాశ్మీర్ మహిళలు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారికి ఆస్తి హక్కు ఉండదు, వారి పిల్లలకు ఆస్తి హక్కు ఉండదు. ఇది చెల్లదని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తీర్పును కూడా ఇచ్చింది. అందువల్ల ఇవాళ ఏదో భారతీయ జనతా పార్టీ కొత్తగా ఈ శాసనాన్ని తీసుకొస్తుందని చెప్పే మాట వాస్తవం కాదు. ఇది త్రిబుల్ తలాక్ లాంటిదే. సుప్రీంకోర్టు గతంలోనే త్రిబుల్ తలాక్ను నిషేధించింది. అయితే పార్లమెంటులో కొత్త చట్టం తేవటం ద్వారా వారిపైన శిక్ష విధించేటట్లు, కేవలం ఒక మతానికి సంబంధించిన వారు భార్యలను వదిలిపెడితే, విడాకులు ఇస్తే శిక్షించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఒక డిస్క్రిమినేషన్, ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన వివక్ష చూపేటువంటి పద్ధతిలో చట్టం తెచ్చినట్టుగానే ఇప్పుడు కాశ్మీర్లో కూడా ఈ రకమైనటువంటివి తెచ్చారు. కాశ్మీర్లో దీంతోపాటు ఆ రాష్ట్రం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి, ఇతర రాష్ట్రాలతో పాటు ఉన్నటువంటి సమాన హక్కును రద్దు చేసి దాన్ని యూనియన్ టెరిటరీస్గా మార్చారు. 1 జమ్మూ కాశ్మీరు, 2 లడక్. లడక్కు ఏ రకమైనటువంటి శాసనసభ కూడా ఉండదు. జమ్మూ కాశ్మీర్కు శాసనసభ ఉంటుంది కానీ అన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లాగా వారు తమ అంశాల మీద తామే నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఉండదు. ఇది చాలా అన్యాయమైనటువంటి వివక్ష. ఓ రకంగా కాశ్మీర్ ప్రజల మీద పగతీర్చుకునేటువంటి వివక్ష. ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్యలు, ఫెడరలిజానికి వ్యతిరేకం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి వ్యతిరేకం. ఇవన్నీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో తీసుకురావడానికి కాశ్మీర్ ప్రజల్లో మద్దతు ఉండదనేది ప్రభుత్వానికి తెలుసు.
కాశ్మీరు ప్రజలను వారి హృదయాలను గెలుచుకోకుండా కాశ్మీరు భౌగోళికంగా మాత్రమే భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటే ఇది సాధ్యమయ్యే అంశం కాదు. ప్రజల్లో అసంతృప్తిని ఉక్కుపాదంతో అణిచేయడానికి గాను పదుల వేల సంఖ్యలో సైన్యాన్ని తీసుకొచ్చి 38,000 అదనపు సెక్యూరిటీ ఫోర్సెస్ను కాశ్మీర్లో మోహరించి అమర్నాథ్ యాత్రను రద్దు చేసి అర్ధాంతరంగా రద్దు చేశారు. టూరిస్టులను వెనక్కి పంపించారు. యూనివర్సిటీలు కాలేజీలు మూసేశారు. వీటన్నింటినీ సైనిక బ్యారక్లుగా మార్చేశారు. అంటే రాబోయే కాలంలో ఏ రకమైన ప్రొటెస్ట్ వచ్చినా దాన్ని రక్తపు టేరుల్లో ముంచేసైనా సరే వీటిని అమలు చేయాలనే ఆలోచన ఉంది. కాశ్మీర్లో ప్రజల్లో విభిన్న రకాలైన గ్రూపులు ఉన్నాయి. పాకిస్తాన్లో చేరాలనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు చాలా కొద్దిమంది మాత్రమే. స్వతంత్ర కాశ్మీర్గా ఉండాలనే వారు సపరేటిస్టులు ఉన్నారు. వారికి కొన్ని వర్గాల్లో బలం ఉంది. మెజారిటీ ప్రజలు భారత యూనియన్లోనే ఉండాలని అంటున్నారు. ఈ మెజారిటీ ప్రజలు 370 అధికరణతో పాటే భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు వీరిని కూడా దూరం చేసి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పాకిస్తాన్ అనుకూల అభిప్రాయాలు పెరిగేందుకు ఈ రకమైనటువంటి దుస్సాహసిక చర్య ఉపయోగపడుతుంది. వాస్తవానికి అప్పుడే టీవీల్లో బీజేపీ నాయకులు ఒక దుష్ప్రచారం ప్రారంభం చేశారు. ఆర్టికల్ 370 కావాలన్న వారందరూ పాకిస్తాన్ అనుకూలమైన వైఖరి ఉన్నటువంటి వారుగా ఒక మూర్ఖపు తెలివి తక్కువ ప్రకటన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ రకమైనటువంటి చట్ట సవరణ ద్వారా పాకిస్తాన్ అనుకూల శక్తులు బలపడటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాస్వామికానికి, రాజ్యాంగానికి, ఫెడరలిజానికి వ్యతిరేకం కనుక, ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్సేషన్కు వ్యతిరేకం కనుక భారత కమ్యూనిస్టు పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది, దీనిపైన పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నది. ప్రశాంతంగా ప్రజలు ఈ సమస్య పట్ల తమ నిరసనను వ్యక్తం చేయాలని కోరుతున్నాం.